నమస్తే వెల్కమ్ టు ఆలో టీవీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఉన్నట్టుండి గవర్నర్ ను ఢిల్లీకి రావాలని కేంద్రం కబురు పెట్టడంతో అసలేం జరుగుతుందన్న చర్చ మొదలైంది కొంతకాలంగా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా తెలంగాణలో పరిస్థితి నెలకొంది ఇలాంటి తరుణంలో గవర్నర్ ను కేంద్రం ఆగమేఘాల మీద ఢిల్లీకి పిలిపించడం చర్చనీ అంశంగా మారింది ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ అయ్యారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ఏం చర్చించారు తాను బయటకు వెల్లడించలేనని గవర్నర్ తమిళసై పేర్కొన్నారు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే తాను ఆలోచిస్తానని వారికి మేలు జరిగేలా హోంమంత్రితో చర్చించానని అన్నారు తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నానని అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండే వ్యక్తిని అని తమిళసై పేర్కొన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం తనను అవమానిస్తుందని ప్రోటోకాల్ పాటించటం లేదని ఆమె ప్రధానికి కేంద్ర హోంమంత్రికి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కీలక నివేదికను కేంద్రానికి సమర్పించినట్టు తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం పెద్దల నుంచి అధికారుల వరకు తనను ఎలా అవమానిస్తున్నారో ఆ నివేదికలో వివరించిన తమిళసై కేసీఆర్ సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నట్లు సమాచారం ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేకపోయినా ముఖ్యమంత్రి గాని గాని పట్టించుకోవడం లేదని వివరించడంతో పాటు ఇటీవల తాను ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించినప్పుడు ఎదురైన అనుభవాలను కేంద్రానికి నివేదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మరోవైపు తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కూడా గవర్నర్ తన నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న సంక్షేమ పథకాలే తమను మళ్లీ గెలిపిస్తాయని ఆ పార్టీ భావిస్తుందని గవర్నర్ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం మరోవైపు బీజేపీ బయటకు కనిపిస్తున్నంత పుంజుకోలేదని క్షేత్రస్థాయిలో పట్టు సాధించాలంటే రాష్ట్ర నాయకత్వం ఇంకా గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు మరోవైపు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత కాంగ్రెస్ బలంగా పుంజుకుంటుందని గవర్నర్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం రేవంత్ రెడ్డి ప్రసంగాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని కేసీఆర్ను ఢీ కొట్టే నేతగా రేవంత్ రెడ్డి మెజారిటీ ప్రజలు భావిస్తున్నారని కేంద్రానికి నివేదించినట్లు వార్తలు వస్తున్నాయి